బిగ్ బాస్ హౌస్లో రచ్చ. నామినేషన్స్లో అయితే ఎవ్రీ టైం ఉండే గాలే కదా, సిల్లీ సిల్లీ రీజన్స్ కూడా నామినేషన్స్ అయితే చేసుకుంటారు. బట్ నామినేషన్స్ అనేది కొంచెం బిగ్ రీజన్ ఉంటే బాగుంటుంది. ఎనీవే, నైని అయితే మెహబూబ్ని నామినేట్ చేసింది, అలాగే నిఖిల్ని కూడా నామినేట్ చేశారు. అంటే ఈసారి అయితే నామినేషన్స్ గట్టిగానే ఉన్నాయి. పృథ్వీని నామినేట్ చేసినప్పుడు అయితే అసలు విష్ణుప్రియ ఫేస్ చూడాలి, అబ్బా ఏం ఎక్స్ప్రెషన్ ఇచ్చిందంటే. అంటే పృథ్వీని రోహిణి నామినేట్ చేసినప్పుడు తన ఎక్స్ప్రెషన్ అలా ఉందన్నమాట. అలాగే పృథ్వీ కూడా రోహిణిని రన్నింగ్ కామెంటరీ గట్టిగానే చేశాడు అనుకోండి. నబిల్ అయితే హరితేజని నామినేట్ చేశాడు. యాక్చువల్లీ అది నామినేట్ చేయడం వల్ల ఏంటంటే 50,000 ప్రైజ్ మనీలో నుంచి లాస్ అవుతుంది. మేబీ తన ఒపీనియన్ అయితే చెప్పాడు. ఇంకా రోహిణి అయితే తను పృథ్వీ రన్నింగ్ కామెంటరీ చేసింది తీసుకోలేకపోయింది, గట్టిగానే క్వశ్చన్ చేసింది. పృథ్వీ కూడా చాలా నామినేట్ చేస్తే అసలు చాలా అగ్రెసివ్ అయిపోతాడు, అది చేంజ్ చేసుకుంటే బాగుంటుంది. ఎనీవే, అలాగే ప్రేరణను కూడా గట్టిగానే నామినేట్ చేశారు. విష్ణుప్రియ ఎప్పుడు నామినేట్ చేసినా సారీ ప్లీజ్ అంటది. ఎందుకు నామినేట్ చేసేది, డైరెక్ట్ రీజన్తో నామినేట్ చేయొచ్చు కదా, మళ్ళీ ఆ సారీ చెప్పడం ఎందుకు. ఎనీవే, మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.